ఇరవై నాలుగు గంటల్లో చెప్పాలి కేసీఆర్ అంటున్నాడు ఢిల్లీలో ఉండి ఇరవై నాలుగు గంటల్లో చెప్పాలి ధాన్యం కొనాలని మోదీ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా స్పందిస్తే మంచిది లేకపోతే రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు మరి నీకు అన్ని తెలిసినవి మరి ఎందుకు వెయిట్ చేస్తున్నట్టు ఇదే ప్రశ్న ఇప్పటికే ధాన్యం రాసులు మిల్లర్ల దగ్గరికి పోతూ ఉన్నాయి ట్రాక్టర్లు మిల్లర్ల దగ్గరికి పోతూ ఉన్నాయి నిన్న కూడా మనం ఒక వార్త చూసినాం కదా అగ్గోసగ్ అమ్ముకోలేక వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఏం చేయాలి పెట్టిన పెట్టుబడి వడ్డీలు మిత్తిలు పెరుగుతు పెరుగుతున్నాయని అడ్డి వావుషేర్కి అమ్ముకున్న రైతులు ఇంకొక వైపున పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలకు అమ్ముకుంటున్నారు క్వింటాలు చాలా దుర్మార్గం అయిన పరిస్థితి మరి ఈ సమస్య నీకు అన్ని తెలిసినవి అయితే ఎందుకు వెయిట్ చేసినావు దాదాపు థర్టీ ఫార్ ఫార్టీ పర్సెంట్ ఇప్పటికే రైతులు మిల్లర్లకు అమ్మేసుకున్నారు కేసీఆర్ కావాల్సింది కూడా ఇదే అందుకే ఇవాళ తమ్ మనం పెట్టినవి ఏంటి అంటే అట్టర్ ఫ్లాప్ షో మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కు ఈ ముప్పై నలభై శాతం ఈయన నిర్ణయం తీసుకొని అయిపోయే లోపు ముప్పై నలభై శాతం అయిపోద్ది మిల్లర్లు కొనేస్తారు ఎవరి మిల్లర్లు కేసీఆర్కి సంబంధించిన వాళ్ళే ఇగో ఈ మిల్లర్లకు లాభం చేయడానికి ఈ డ్రామా ఇంకొక వైపున రాజకీయంగా ఏదైనా లబ్ధి పొంద పొందొచ్చేమో అని అన చెప్పడానికి ఇది ఒక డ్రామా అసలు ఇది ఒక ఇష్యూనా రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అన్నది ఒక ఇష్యూన ఇది ఇప్పుడు అంటున్నాడు స్పందిస్తే మంచిది లేకపోతే రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని మరి ఇంతకాలం ఏం చేసినావు ఎలా కాపాడుకోవాలని అన్నప్పుడు ఎందుకు కాపాడలేకపోయినావు మరి మిల్లర్ల దాకా పోయేదాకా ఎందుకు చూసినావు ఒక్క ట్రాక్టర్ కూడా మిల్లర్లకు పోకుండా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఉంటే ధాన్యం అయ్యేది కదా మరి ఇప్పటిదాకా మిల్లర్లకి అమ్మినోళ్ళ పరిస్థితి ఏంది ఇది మొత్తం ఒక భయంకరమైన కుట్ర కమిషన్ల దంద నూకలు తినండి అహకారం అహంకారం మీకెక్కడి నుంచి వచ్చింది పీయూష్ గోయల్ కాదు ఆయన పీయూష్ గోల్మాల్ ప్రశ్నించిన పార్టీలు నేతలపై సిబిఐ ఈడీ ఐటీ దాడుల జైలుకు పంపుతామంటారా దమ్ముంటే రండి నూతన వ్యవసాయ విధానం రావాలి ఢిల్లీ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లాంటి నూతన వ్యవసాయ విధానం రావాలి కేసీఆర్ ప్రజలందరికీ సన్నొడ్లు అని నీ ఫామ్ హౌస్లో దొడ్డొడ్లు పండించుకునే వ్యవసాయ విధానమా ఎట్లాంటి విధానం రావాలి ప్రత్యామ్నాయ వేయండి అని అందరికీ చెప్పి ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల్లో వరి పండించుకోవడమా వరేస్తే ఉరి అని అందరికీ నేను మాత్రం వరి పండిస్తా ఇది ప్రత్యామ్నాయ విధానమా ఏది ప్రత్యామ్నాయ విధానం చెప్పాలి భాజపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు పంట మార్పిడి చేయాలని గోయల్ సూచించారు మా మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచ్లు రైతుల వద్దకెళ్లి చెప్పారు మరోపక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరి వెయ్యండి పంట మేం కొంటాం ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోనవసరం అవసరం లేదు ఈ సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ వీడియోలు ప్రదర్శించారు ప్రతి గింజా కొంటామన్న అదొక వీడియో అదొకసారిది కేసీఆర్ వరి మీద వంద అని ఒక వీడియో ఉంటుంది ప్రతి గింజా కొంటామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎట్టుపోయారో తెలియదు మా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో దీక్ష చేయడానికి వస్తే భాజపా వాళ్ళు హైదరాబాద్లో దీక్ష పెట్టారు మా హక్కుల కోసం మేము హస్తినలో ఉద్యమిస్తే అక్కడ దీక్ష చేయడానికి వారికి సిగ్గుండాలి మీ ఈ మాటను మిమ్మల్ని అంటనే కదా వచ్చి ఢిల్లీలో దీక్ష చేసింది హైదరాబాద్లో దీక్ష చేస్తున్నారు సిగ్గుండాలే ఢిల్లీలో పోయి దీక్ష చేయండి అనే జనం తిడతగ దగ్గరికి వచ్చి దీక్ష చేసింది మరి నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతీవు కదా ఓ దేశ రాజకీయాల్ని మారుస్తా ప్రబలమైన శక్తి గుణాత్మకమైన మార్పు మమతా బెనర్జీ తముడు ముందు గదులని అంటున్నారు శరత్ పవార్ని కలిసినావు స్టాలిన్ని కలిసినావు మరి ఏ ఒక్క నాయకుడు రాకపోయాను కేసీఆర్ ఢిల్లీలో ఉన్నదే పంటి నొప్పి కాదు కేసీఆర్ ఢిల్లీలో ఉన్నది ఈ దీక్ష కోసం మిగతా పార్టీల నాయకులందరినీ కూడగట్టి ఆ వేదిక మీదికి తీసుకురావాలని విశ్వప్రయత్నం చేసిండు పీకేతో గంటలు గంటలు చర్చలు పెట్టిండు మంత్రుల వీళ్ళ 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 టీంలను పంపించిండు కుదరలే ఎవరు రాలే అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ అయినా వచ్చి పాల్గొనాలి కదా రాలే ఈయన మీద నమ్మకం లేదు ఈయన చేసే అంత డ్రామా అని వాళ్ళకు తెలుసు తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ పీయూష్ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మా రాష్ట్రం సహా అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయండి మీ నుంచి అదే మీ నుంచి ఆదేశాల కోసం ఇరవై నాలుగు గంటలు ఎదురు చూస్తాం ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు మా నిర్ణయం తీసుకుంటాం మీ వెంట మాత్రం పడతాం అప్పుడు ఏమవుతుందో చూడండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢిల్లీ తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు ముప్పై నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్ర రైతుల కష్టాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగుబడి పెంపునకు కారణాలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించిన తీరు రాష్ట్ర భాజపా నేతల తీరును ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంతం హిందీలో అన్నం పెట్టే రైతులను నూకలు తినమని అహంకారం నుంచి వచ్చింది రైతులను జీతగాలను చేయాలనుకుంటున్నారు రాజకీయం వేరు వేరు రైతుల విషయం ఇప్పుడు నేను రైతుల విషయమే మాట్లాడుతున్నా నేను మరోసారి ఢిల్లీ వచ్చాక మిగతా విషయాలు చెబుతా ఏమంటున్నాడు సొంత ఇదేంది రైతులను సొంత పొలాల్లోనే జీతగాలను చేయాలనుకుంటున్నారు అయ్యా జీతగాలను చేసింది నువ్వు లక్షలాది ఎకరాల రైతుల పొలాన్ని రైతుల పంట పొలాలని కబ్జా చేసి నీ కాందానంతా కూడా కబ్జా చేసి నాశనం చేసిన వాళ్ళ జీవితాలని మీ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలు కేవలం భూరికాడ్ల ప్రక్షాళన లేకపోతే అనుభవదారు కాలాన్ని ఎత్తేసి నువ్వు దోపిడీ చేసిన భూమి ఇదంతా నీ రియల్ ఎస్టేట్ కంపెనీ ధరణి ద్వారా లక్షల ఎకరాల భూమి మీ కాందాన్ చేతుల్లో వచ్చిపడ్డది ఇది వాస్తవం కాదా పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని కింద భూ నిర్వాసితులు వాళ్ళ వాళ్ళ బాధ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇప్పుడు ఆ నిజామాబాద్లో ఇంకా థర్టీఎంసీ కోసము ఇంకా రిజర్వాయర్ల పెంపు కోసం సేకరిస్తున్న భూమి ఈ ఇట్లా భూములన్నీ కోల్పోయిన రైతులు మరి జీతగాళ్ళుగా కూలీలుగా పనిచేస్తున్నారు హైదరాబాద్కు వచ్చి అపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు నువ్వు చేసింది సర్వనాశనం రైతుల జీవితాలని రైతుల కోసం మహాసంగ్రామం సిద్ధంగా ఉండాలని కేంద్రానికి రాకేష్ టికాయత్ హెచ్చరిక తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ సీఎంలు తనతో మాట్లాడారని వెళ్ళడి ఈ రాకేష్ టికాయత్ గారికి మరి మొత్తం తెలుసో తెలియదు తెలంగాణ కేసీఆర్ చరిత్ర అంతా ఎట్లా పోయిండో ఆయన సోషల్ మీడియా ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి మరి మీరు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడిరండి ఈడ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి ఫస్ట్ ఈడ చూసుకోండి ఏందో అని కేసీఆర్ చెప్పిరా లేదా వాళ్ళు ఆడిపోయాడ ధర్నాలు అవగుస్తున్నారు ఏం లెక్క ఇది మీరు బీజేపీ వ్యవసాయ ఆ ప్రభుత్వ వ్యవసాయ విధానం పైన ప్రశ్నించండి పంజాబ్లో ఒక మహోద్యమాన్ని మీరు నిర్మించారు కానీ ఇట్లాంటి దొంగల పక్కన కూర్చొని మీరు అనవసరంగా బ్లేమ్ అవ్వడం ఎందుకు ఇది దుర్మార్గం కాదా అసలు ఇది ఇష్యూనే కాదు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్లో ఈయన చెప్తున్న పద్ధతి ప్రకారం చూసినా కూడా మహా అయితే పదివేల కోట్ల లోపు పెడితే మొత్తం దాన్ని కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇలా ఢిల్లీలో అయిపోయిందిగా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెడతాడు నాకు తెలిసి ఇవాళనే అనుకుంటున్నాను నేను క్యాబినెట్ మీటింగ్ పెడతాడు నేనే మొత్తం కొంటున్నా అంటాడు నేనే మొత్తం కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఉంటుంది అంటాడు కానీ ఇక్కడ జరగాల్సిన నష్టం దాదాపు జరిగిపోయింది ముప్పై నలభై శాతం పంటని ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకున్నారు మరి ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళకి పైసలు ఇప్పిస్తావా ఎక్స్ట్రా కథం సో ఇది ఒక పెద్ద డ్రామా కేసీఆర్ మరి ఈ విషయం ముందు ముందే డెసిషన్ ఎందుకు తీసుకోలే ప్రజలారా ఆలోచించండి